నమస్తే, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది లేదు. ఎప్పటి నుంచో చెప్తున్నాం, లేదు. ఎక్కడో ఒక చోట రేపులు, దుర్మార్గాలు, దోపిడీ, దౌర్జన్యం, అత్యాచారం రకరకాలుగా జరుగుతూనే ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అసలు డీజీపీ ఉన్నారా, పోలీస్ వ్యవస్థ ఉందా, ప్రభుత్వం వీటి మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నా అంటే శూన్యమనే చెప్పాలి. ఎక్కడో అక్కడ కొకైన్, డ్రగ్స్, హెరాయిన్, గాంజాయ్, లేకపోతే ఇలాంటివి రకరకాలుగా ఒక ఉడత హైదరాబాద్ ఉడత తెలంగాణగా అయిపోయింది. గత ప్రభుత్వం అలా ఉందంటే ఈ ప్రభుత్వం కూడా ఏమైనా పనిచేస్తుందంటే లేదు. స్టిల్ ఎక్కడ వేసిన గొంగడి అలానే ఉందండి. మెయిన్ ప్రత్యేకంగా అత్యాచారాలు. మరి దారుణ ఘటన, హైదరాబాద్ మలక్పేటలో ఒక అంధ బాలిక పాఠశాలలో, బాలుర పాఠశాలలో ఒక బాలికపై అక్కడున్న కేర్ టేకర్ అదేంటి రేప్ చేయడానికి రేప్ చేశాడంట. అసలు మనం అనుకుంటాం చిన్నపిల్లలే, చాలా చిన్నపిల్లలు, వాళ్ళే ఏం కనిపిస్తుందబ్బా. ఒకటి అడుగుతున్నాను, ఇంత కామంతా కళ్ళు మూసుకుపోయారా? అన్నం తింటున్నారా, కామం తింటున్నారా? అసలు నాకు అర్థం కాదు. మీరు అన్నం కాదరా, వయగ్రాలు వేసుకుని తింటున్నారేమో నాకు తెలిసి. పిల్లల్లో ఏ అపీరియన్స్ కనపడిందబ్బా. అందులో మళ్ళీ ఇంకా అంధ బాలిక అంటే పాపం, అలాంటి వ్యక్తులను చూస్తేనే మనకి జాలి అనిపిస్తున్నాయి. అలాంటి వాళ్ళ మీద హత్యా ఎత్తున ఎలా చేయాలనిపిస్తున్నారో నాకు అర్థం కాదు. కడుపుకి అన్నం తింటున్నారా, ఏం తింటున్నారో నాకు అర్థం కాదు. 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడంట వార్డెన్ నరేష్ అనే వ్యక్తి ఎవడు. యాక్చువల్గా వివరాల్లోకి వెళ్తే ఈవిడికి సో కాల్ ప్రైవేట్ పార్ట్స్లో బ్లడ్ వస్తుందని పేరెంట్స్ని కంప్లైంట్ చేస్తా హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్తా ఇక్కడ అది ఆరోగ్యం బాగుండకపోవడం కాదు, ఇక్కడ ఏదో జరిగిందని తెలియడంతో ఆ పేరెంట్స్కి ఆ వార్డెన్లో ఉన్న సో కాల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద డౌట్ వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారంట. సో ఏబీవీపీ వీళ్ళందరూ వచ్చి కూడా ధర్నా చేస్తే అసలు విషయం బయటపడింది. ఇది జరిగి 15 రోజులు అయిందంట. ఇప్పటి వరకు వార్త బయటకు రానియకుండా అటు డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ రాజేందర్ ఎవరో ఉన్నారంట, ఆ డైరెక్టర్ అతను కూడా అసలు స్పందించకుండా కామ్గా ఉన్నారంట. విషయం తెలిసిన తర్వాత స్పందించి చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు. జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కన్నా జరగకముందే చర్యలు తీసుకుని దీనికి కఠినమైన ఒక శిక్షణ అంటే విధిస్తే కానీ బాగుంటుంది కదబ్బా. ఏంటి అత్యాచారాలు, దోపిడి నాకు అర్థం కాదు. చిన్నపిల్లలు అబ్బా, వాళ్ళ మీకు ఏం కనబడుతుంది నాకు అర్థం కాదు. సెల్ ఫోన్లు ఇష్టానీతులు, ఎవడో ఒకరు చేతిలో సెల్ ఫోన్లు పిచ్చి పిచ్చి చూడడం, పిచ్చి పిచ్చి గురవడం, గంజాయి కొట్టేయడం, వెళ్ళిపోవడాలు, ఇలాంటి వ్యవస్థలు అన్నీ ఇవన్నీ తగ్గాలంటే వ్యవస్థలు కాదు, ముందు ప్రభుత్వం కఠినంగా శిక్ష చట్టాల్లో మార్పులు తేవాలి. లేకపోతే జరగవబ్బా, ఇలా జరుగుతూనే ఉంటాయి. ఆగా ఇవన్నీ పెరిగే కానీ తగ్గేది మాత్రం కావు ఇవన్నీ. ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోండి. ప్రభుత్వం చర్యలు తీసుకుని అసలు ఇలాంటి వీళ్ళ మీద ఫోక్సో చట్టం కింద కేసు పెట్టారంట. ఓకే, బాగానే ఉంది, కానీ జరగకుండా ఆపాలి కదా. జరిగిన తర్వాత కేసు పెట్టడం కాదు, జరగకుండా. ఎవడైనా ఇంకా వాళ్ళ జోలికి వెళ్ళాలంటే భయపడాలి. అటు ఆడాలైనా మగాలైనా సరే ఒళ్ళు దగ్గరకు ఉండాలి. అలా వ్యవస్థలో మార్పు వస్తే కానీ ఇలాంటి ఘటన అయితే ఆగవబ్బా. వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ మీద చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించి ఎంతటి వాడినా సరే వదిలిపెట్టకండి.